తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 52 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. ఇందులో ముగ్గురు సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎంపీలు సోయం బాపురావు, బండి సంజయ్ ధర్మపురి అరవింద్లకు తొలి జాబితాలోని టికెట్లు ఖరారయ్యాయి. వీరు అసెంబ్లీ బరిలోకి దిగబోతున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీ చేయనున్నారు. బోధు నుంచి సోయం బాపురావు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ ఎన్నికల బరిలో దిగనున్నారు. తొలి జాబితాలోని 52 మంది అభ్యర్థుల్లో 12 మంది మహిళలు ఉన్నారు. అలాగే 8 మంది ఎస్సీలు కాగా 6 సీట్లు ఎస్టీలకు కేటాయించింది బీజేపీ. ఈటల రాజేందర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీకొట్టబోతున్నారు ఈటల. అలాగే తన సిట్టింగ్ స్థానమైన హుజూరాబాద్ లోను ఈటల రాజేందర్కు టికెట్ కేటాయించింది బీజేపీ అధినాయకత్వం. ఇక మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో రాణి రుద్రమను బరిలోకి దించుతోంది బీజేపీ. మిగతా అభ్యర్థుల విషయానికి వస్తే ఇటీవల వరకు సస్పెన్షన్ ఎదుర్కొన్న రాజాసింగ్ కు ఆయన సిట్టింగ్ స్థానమైన గోషామహల్ స్థానాన్ని కేటాయించింది బీజేపీ. అలాగే సిట్టింగ్ స్థానమైన దుబ్బాక నుంచి రఘునందన్ రావు బరిలోకి దిగించింది. కీలకమైన మునుగోడు, ముషీరాబాద్, అంబర్పేట స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్, మునుగోడు రాజగోపాల్ రెడ్డి, అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేశారు. ఈసారి రెండో లిస్ట్ లో ఆ పేర్లు రాబోతూ ఉన్నాయి. ఇక గోషామహల్ నుంచి రాజాసింగ్ ను బరిలోకి దింపుతోంది. రాజాసింగ్ మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేసింది బీజేపీ అధిష్టానం. సామాజిక సమీకరణాలు అలాగే మహిళా కోటా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని లిస్ట్ సిద్ధం చేసింది బీజేపీ. మొత్తం 52 స్థానాలకు మొదటి లిస్ట్ ను రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ బరిలో దిగబోతూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో బీజేపీ ప్రస్థానం దృష్ట్యా వీరిని అసెంబ్లీ బరిలోకి దించింది. ఈటల రాజేందర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. ఆయన పాత నియోజకవర్గం, అలాగే కొత్తగా వచ్చినటువంటి నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. కేసీఆర్ ను ఢీకొట్టబోతూ ఉన్నారు ఈటల రాజేందర్. సిరిసిల్లలో కేటీఆర్ ను ఢీకొట్టబోతూ ఉన్నారు రాణి రుద్రమరెడ్డి. బెల్లంపల్లి నుంచి శ్రీదేవి, మానుకొండూరు నుంచి కామారెడ్డి నుంచి వెంకటరమణారెడ్డి, అలాగే కందుల సంధ్యారణి రామగుండం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. బోడిగే శోభ చొప్పదండి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. చార్మినార్ నుంచి మేఘారాణి, చంద్రాయణగుట్ట సత్యనారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. కడియం రామచంద్రయ్య తుంగతుర్తి నుంచి, చింతల రామచంద్రారెడ్డి ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. కార్వాన్ నుంచి అమర్ సింగ్ పోటీ చేస్తున్నారు. గోషామహల్ రాజాసింగ్ పోటీ చేస్తూ ఉన్నారు. ధర్మపురి నుంచి ఎస్ కుమార్, ఆర్మేయర్ నుంచి పైడి రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట నుంచి సంకినేని వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి నివేదితారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్, గజ్వేల్ పాత ఆయన నియోజకవర్గం హుజూరాబాదు, అలాగే గజ్వేల్ రెండు దగ్గర నుంచి కూడా ఈటల రాజేందర్ బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీలో పోటీ చేయబోతున్నారు. నూట 19 నియోజకవర్గాలకు గాను 52 మందితో మొదటి లిస్ట్ ను బీజేపీ రెడీ చేసి రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. లిస్ట్ రెడీ చేయడానికి సమీకరణలు ఏంటి, ఎలా, ఏ విధమైనటువంటి కూర్పు కనపడుతుంది, మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందించడానికి మహేష్ బీజేపీ ఆఫీస్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేష్, ఇతర పార్టీలతో పోల్చుకుంటే బ్యాలెన్సింగ్ అనేది బీజేపీలో కనపడుతున్నట్లుగా ఉంది. ఏ సమీకరణలు ఏ అభ్యర్థులకు దోహదపడ్డాయి ఇవాటి లిస్టులో, ఫస్ట్ లిస్టులో? చక్రీ, బీజేపీ మొదటి లిస్టును కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీ ప్రకటించింది. దీంట్లో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే ఈ మొదటి లిస్టు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 52 మందిలో 14 మంది ఎస్సీ ఎస్టీలు, అంటే దీంట్లో 8 మంది ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి, అదేవిధంగా 6 ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులని ప్రకటించడం జరిగింది. మొత్తం 31 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉంటాయి. ఇంకా 17 స్థానాలకి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక జనరల్గా ఉన్నటువంటి 88 ఈ స్థానాల్లో 38 స్థానాలకి బీజేపీ ఈరోజు అభ్యర్థులను ప్రకటించింది. దాంట్లో 19 స్థానాల్లో బీసీ అభ్యర్థులకి టికెట్లు ఇచ్చినటువంటి నేపథ్యం, మరొక 19 మందికి ఓసీలకి టికెట్లు బీజేపీ ఇచ్చింది. దీంట్లో
12 మంది రెడ్డిలు ఉన్నారు 5 మంది విలమ సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు ఒకరు వైశ్య అదే విధంగా మరొకరు నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అదే విధంగా ఈ 52 మందిలో 12 మంది మహిళా నేతలకు బీజేపీ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే మొదటి లిస్ట్ లో ముఖ్యమైనటువంటి నేతలు ఉన్నప్పటికీ మరికొద్ది మంది ముఖ్య నేతలు కూడా ఈ లిస్ట్ లో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి తెలంగాణలో 5 మంది ఎంపీలు ఉంటే ముగ్గురు ఎంపీలకు టికెట్లు మొదటి లిస్ట్ లో ఖరారు కావడం జరిగింది లక్ష్మణ్కి అదే విధంగా కిషన్ రెడ్డి మొదటి లిస్ట్ లో వాళ్ళ పేరు లేవు అయితే లక్ష్మణ్ తాను బరిలో ఉండను అని చెప్పేసి ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో కిషన్ రెడ్డి అంబర్పేట్ నుండి పోటీ చేస్తారా లేదనేటువంటి సందిగ్ధత నెలకొని ఉంది ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి అంటే లక్ష్మణ్ అసెంబ్లీ బరిలో ఉన్నానన్నారా మొత్తానికి అసెంబ్లీ దూరంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది లక్ష్మణ్ స్టేట్మెంట్ ఏంటి అంటే అసెంబ్లీ బరిలో ఉండనన్నారా అసలు ఎన్నికల్లోనూ పోటీ చేయనన్నారా ఏంటి కిషన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయకుండా పార్టీ సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికల సంబంధించిన వివరాలు చూసుకుంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారు అయితే పార్టీ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర పార్టీ ఇంకా కూడా అభ్యర్థుల మిగతా లిస్టులు అభ్యర్థుల మిగతా స్థానాలు కూడా ప్రకటించాల్సినటువంటి నేపథ్యంలో వాటితో పాటు ఆయన పేరు కూడా ఉండే అవకాశం ఉంది అయితే దీనిపైన తుది నిర్ణయం మాత్రం కేంద్ర పార్టీది అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి మిగతా ముఖ్య నేతలు వివేక్ వెంకటస్వామి కావచ్చు వివేక్ వెంకటస్వామి దాదాపుగా నిన్న చెన్నూరు నుండి ఆయన పేరుని బీజేపీ హైకమాండ్ ఖరారు చేసినప్పటికీ ఆయన విముఖత వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఆయన ధర్మపురి నుండి పోటీ చేస్తానని చెప్పేసి చెప్పారని మనకు ఉన్నటువంటి సమాచారం ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని ఆధార అయితే ధర్మపురి స్థానాన్ని మాత్రం అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా తాండూరు నుంచే ఆయన పోటీ చేస్తారని చెప్పి చెప్పినప్పటికీ తాండూరు సంబంధించినటువంటి పేరు ఈ మొదటి లిస్టులో లేదు మరి కొండా విశ్వేశ్వర రెడ్డి మొదటి లిస్టులో లేడు అదేవిధంగా మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పి చెప్పినప్పటికీ ఆయన ఎల్బీ నగర్ సీటు కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో అటు ఎల్బీ నగర్ను కానీ ఇటు మునుగోడును కానీ ప్రకటించలేదు రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా మొదటి లిస్టులో ప్రకటించినటువంటి నేపథ్యం ఇక విజయశాంతి కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కామారెడ్డి నుండి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎవరైతే బీజేపీ సంబంధించినటువంటి గత కొంతకాలంగా అక్కడ యాక్టివిటీస్ చేస్తున్నారో ఆయనకే బీజేపీ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీ చేసేటువంటి అవకాశం లేనట్టే అయితే మెదక్ నుండి ఆమెను పోటీ చేపిస్తారు అనేటువంటి ప్రచారం పార్టీలో జరిగినప్పటికీ విజయశాంతి ఈ విషయంపైన ఎలాంటి అంటే రియాక్ట్ కానటువంటి నేపథ్యంలో మెదక్ స్థానాన్ని కూడా పెండింగ్లో పెట్టినట్టుగా మనకు ఉన్నటువంటి ఈ లిస్ట్ మొదటి లిస్టులో కనిపిస్తుంది ఇంకా మిగతా నేతలు కూడా కొద్దిమంది నేతలు కూడా తాము సుముఖత వ్యక్తం చేయనటువంటి నేపథ్యంలో ఆ స్థానాలని కానీ లేకపోతే వారు పోటీ చేయాలనుకున్నటువంటి స్థానాల్లో ఇంకొకరిని ప్రకటించడం కానీ జరిగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే రవీంద్ర నాయక్ అదేవిధంగా విజయరామారావు ఈ నేతలు కూడా ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళలో ఉన్నప్పటికీ వాళ్ళకి టికెట్లు ఖరారు చేసినటువంటి నేపథ్యం స్టేషన్ గంపూర్ నుంచి విజయరామారావు ఎల్లుండి నుంచి రవీంద్ర నాయకులను బీజేపీ బరిలోకి దింపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి గద్వాల సంబంధించి డీకే అర్ణ పోటీ చేస్తారని చెప్పినప్పటికీ మొదటి లిస్టులో ఆమె పేరు లేదు అదేవిధంగా జితేందర్ రెడ్డి మహబూబ్నగర్ నుంచి తను పోటీ చేస్తానని దరఖాస్తు చేసుకోవడం జరిగింది తను అక్కడ యాక్టివిటీని కూడా ప్రారంభించినటువంటి నేపథ్యం కూడా ఉంది అయితే ఈ రెండు స్థానాలను కూడా బీజేపీ ప్రకటించలేదు వాళ్ళిద్దరిని కూడా పెండింగ్లో పెట్టినటువంటి నేపథ్యం వారిపైన వారి విషయంలో వేరే నియోజకవర్గాలని వాళ్ళు పంపించి వాళ్ళు అడుగుతున్నటువంటి స్థానాల్లో ఇంకొకరు నిలబెట్టాలన్నటువంటి ఆలోచనతో బీజేపీ ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం దీంతో స్థానాలను పెండింగ్లో పెట్టినటువంటి నేపథ్యం నిన్న కూడా 56-57 స్థానాలకి అభ్యర్థులు ఫైనల్ అయ్యారని చెప్పి చెప్పినప్పటికీ కొన్ని స్థానాల్లో అభ్యంతరాలు వ్యక్తం కావడం కొద్దిమంది వివేక్ వెంకటస్వామి కావచ్చు ఎండల లక్ష్మీనారాయణ కావచ్చు మరొకరిద్దరు తాము పోటీ చేయడేందుకు వేరే స్థానాల్లో అయితే తాము పోటీ చేస్తామని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో వాటిని ఆపి మిగతా స్థానాలకి అభ్యర్థులను ప్రకటించినట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది మహేష్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ లిస్టులో పేర్లు రాని నియోజకవర్గాలు కానీ ప్రముఖులు కానీ విజయశాంతి కావచ్చు రాజగోపాల్ రెడ్డి కావచ్చు కొండా కావచ్చు వీళ్ళందరికీ ఇప్పుడు పోటీ చేయడంలో ఒక సందిగ్ధత ఇది ఉండడం వల్లనే రాలేదనుకోవాలా లిస్టు ఇప్పుడు అన్ని సెకండ్ లిస్టులో వాళ్ళని సర్దిపుచ్చడం లేదంటే బుజ్జగించడం చేసి సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తారనుకోవచ్చా సరే కిషన్ రెడ్డి ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు అది పక్కన పెడదాం మిగతా వాళ్ళ విషయం మిగతా వాళ్ళ విషయంలో ఇప్పుడు జితేందర్ రెడ్డి కావచ్చు డీకే అన్న కావచ్చు వాళ్ళు పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారు మహబూబ్నగర్లో వాళ్ళని ఎక్కడి నుంచి పోటీ చేయించినా కూడా తాము పోటీ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం అయితే గద్వాల్లో డీకే అన్న ఇప్పటికే తన యొక్క వర్క్ ప్రారంభించడం జరిగింది ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఆమె రెడీ చేసుకుంటున్నటువంటి నేపథ్యం అదేవిధంగా జితేందర్ రెడ్డి కూడా మహబూబ్నగర్ పైన
ఆయన ఆశలు పెట్టుకొని అక్కడ కూడా ఆయన పనిచేసుకుంటున్నటువంటి నేపథ్యం. అయితే కొండా విశ్వశరెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఆయన పోటీకి విముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ పార్టీ మాత్రం ఆయనను తాండూరు నుండి బరిలోకి దింపాలన్నటువంటి ఆలోచనతో ఉంది. మరి ఈ విషయంపైన కొండా విశ్వశరెడ్డి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఒకవేళ పార్టీ హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకుంటే దానికి అనుకూలంగా తనకు ముందుకు వెళ్తానని చెప్తారా. ప్రస్తుతానికైతే అతడు శస్త్రచికిత్స చేసుకుని ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నటువంటి నేపథ్యం. అయితే ఆయన ఏ విధంగా స్పందిస్తారో, పార్టీ ఆయన విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే విజయశాంతి మొదటి నుంచి కూడా మెదక్ నుండి ఆమె పోటీ చేస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది చక్రి. అయితే కామారెడ్డి నుంచి కూడా ఆమె సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కామారెడ్డికి అభ్యర్థిని ప్రకటించినటువంటి బీజేపీ మెదక్ను మాత్రం అభ్యర్థిని ప్రకటించాలి, ఆమెతో మరొకసారి కన్సల్ట్ అయ్యి ఆమెను ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. ఇక కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఆయన రెండు సీట్లలో ఆయన పోటీ కొరకి సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎల్బీ నగర్ను కూడా ఆయన అడుగుతున్నాడు, మునుగోడుని తన భార్యకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట్టుగా ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో రెండు సీట్లను కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. దీంట్లో మరొకసారి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది చక్రి. అయితే మిగతా సంబంధించినటువంటి బూర నరసయ్య గౌడ్ కావచ్చు, చాడా సురేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సొంతంగా ఏపీ కూడా పర్టికులర్గా ఒక నియోజకవర్గం అంటూ లేనటువంటి నేపథ్యంలో వాళ్ళని వాళ్ళు కూడా పోటీకి చేసేందుకు ఇష్టం అంటే ఒకవేళ తప్పదు అనుకుంటే పోటీ చేస్తాం తప్ప, పార్టీ నిర్ణయిస్తే పోటీ చేస్తాం తప్ప తాముకైతే పోటీ చేయాలని లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక బూర నరసయ్య గౌడ్ ఎక్కడైతే ఇబ్రాహీంపట్నం నుంచి వెళ్ళి పోటీ చేస్తారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ, ఆయన టికెట్ ఆశిస్తున్నారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ ఇబ్రాహీంపట్నంని మరొక నేతకు దయానంద్ గౌడ్కి ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి బూర నరసయ్య గౌడ్ మిగతా భువనగిరి పార్లమెంటు పరిధిలో ఇంకొక స్థానం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేది తర్వాత లిస్టులో ప్రకటన తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన మాత్రం సుముఖత లేనటువంటి సుముఖంగా లేనటువంటి తెలుస్తుంది. అయితే రమేష్ రాథోడ్ కావచ్చు, సోయం బాపురావు కావచ్చు, వీళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చినటువంటి నేపథ్యం, వీళ్ళు బరిలో దిగుతామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి టికెట్లు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది.